సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ మధురానగర్ రైల్వే ట్రాక్ పై నుంచి వరద పరిస్థితిని చంద్రబాబు పరిశీలించారు. అయితే అదే సమయంలో ట్రాక్ పైకి వచ్చింది రైలు. రైలును చూసి అప్రమత్తమయ్యారు భద్రతా సిబ్బంది. వెంటనే సీఎం చంద్రబాబును రైల్వే ట్రాక్ అవతలి పక్కకు తీసుకెళ్లిపోయారు. చంద్రబాబు రైలింగ్ కు రైలుకు మధ్య ఉన్న చిన్నపాటి గ్యాప్ లో ఉండిపోయారు. రైలు వెళ్లిన తర్వాత బయటకొచ్చారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత తన పర్యటనని కొనసాగించారు. సీఎం చంద్రబాబుకి త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ మధురానగర్ రైల్వే ట్రాక్ పై నుంచి వరద పరిస్థితిని చంద్రబాబు పరిశీలించారు. అదే సమయంలో ట్రాక్ పైకి వచ్చింది రైలు. రైలును చూసి అప్రమత్తమయ్యారు భద్రతా సిబ్బంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చంద్రబాబు పర్యటనలో సీఎం భద్రతా సిబ్బందికి సవాలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. గత 2 రోజుల నుంచి జేసీబీల్లో చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ రైల్వే ట్రాక్ మీద, అంటే వరద పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి రైల్వే ట్రాక్ అవతల నుంచి సరిగా కనిపించకపోవడంతో రైల్వే ట్రాక్ దాటి ఈ రైలింగ్ మీదకి వచ్చి వరద పరిస్థితిని అంచనా వేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఆ సమయంలోనే రైల్వే ట్రాక్ మీద ఉండగానే అటువైపు నుంచి రైలు ఒకటి దూసుకొచ్చింది. సో ఈ వెంటనే భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ చేయడంతో చంద్రబాబు వెంటనే రైల్వే ట్రాక్ క్రాస్ చేసి రైలింగ్ మీదకి వెళ్లారు. దీంతో రైలు వెళ్లిపోయేంత వరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆ రైలింగ్ కి ట్రైన్ కి మధ్య ఉన్న చిన్నపాటి గ్యాప్ లోనే భద్రతా సిబ్బందితో పాటు అలాగే వ్యక్తిగత సిబ్బందితో పాటు చంద్రబాబు కూడా అక్కడే కాసేపు ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇది ఒక విధంగా చూస్తామంటే పెను ప్రమాదం సీఎం చంద్రబాబు నాయుడికి తప్పినట్టుగానే కనిపిస్తుంది. చంద్రబాబు ఈ రకంగా వరద పర్యటనలు చేయడం పట్ల భద్రతా సిబ్బంది కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వరద ప్రాంతాల్లో గత 2 రోజుల్లో జేసీబీల్లో పర్యటించారు. మొన్నైతే ఏకంగా 22 కిలోమీటర్ల మేర 4.5 గంటల పాటు కాన్వాయ్ను వదిలేసి మరీ జేసీబీలో పర్యటించడం అనేది కొంత భద్రతా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన్ని కాన్వాయ్ అందుకోవాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సో చంద్రబాబు కొంచెం భద్రతా పరంగా తమకు సహకరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా కొంతమంది భద్రతా సిబ్బంది చెప్తున్నప్పటికీ సో ప్రస్తుతం అక్కడ వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి. బాధితులను పరామర్శించాలి, వరద సాయం అందుతుందో లేదో అడిగి తెలుసుకోవాలి కాబట్టి చంద్రబాబు ఆ విధంగా వెళ్తున్నారనే అభిప్రాయం అయితే ఆయన వ్యక్తిగత సిబ్బంది చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఏదేమైనా కానీ ఇవాళ చంద్రబాబుకి అతిపెద్ద ప్రమాదం తప్పిందనే మనం చెప్పొచ్చు. రోజా, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ మధురానగర్ రైల్వే ట్రాక్ పై నుంచి వరద పరిస్థితిని చంద్రబాబు పరిశీలించారు. అదే సమయంలో ట్రాక్ పైకి వచ్చింది రైలు. రైలును చూసి అప్రమత్తమయ్యారు భద్రతా సిబ్బంది. వెంటనే సీఎం చంద్రబాబును రైల్వే ట్రాక్ అవతలి పక్కకు తీసుకెళ్లిపోయారు. చంద్రబాబు రైలింగ్ కి రైలుకు మధ్య ఉన్న చిన్నపాటి గ్యాప్ లో ఉండిపోయారు. రైలు వెళ్లిన తర్వాత బయటకొచ్చారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత తన పర్యటనను ఆయన కొనసాగించారు.